హైడ్రా ఆగదు అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం రేవంత్ రెడ్డి గారు నిన్న ఇదే తెలంగాణ విమోచనమో వీళ్ళు అంటున్న ప్రజాపాలన దినోత్సవం ఏదైతే ఉందో ఆరు నిన్న మాట్లాడిన మాటలు హైడ్రా ఆగదు అంటున్నారు అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా యువత ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర పాలన సెప్టెంబర్ పదిహేడో తేదీని వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరం ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తు రాష్ట్రంగా మార్చే తెలంగాణ భవిష్యత్ రాష్ట్రంగా మాత్రమే కాదు స్వచ్ఛమైన రాష్ట్రంగానూ ఉండాలి ఆర్థిక సాంస్కృతిక పర్యావరణ పునరుజ్జీవం జరగాలి ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ల పాలకుల పాపాలే కారణం వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం ఇటీవల కేరళలో ప్రకృతి తాండవాన్ని చూశాం ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం కొందరు భూ భూమాఫియాగాళ్లు పేదలను పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నవించారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగిరేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నాము హైడ్రా కొనసాగాల్సిందే మీరు తీసుకొచ్చిన ఈ స్టెప్పు మంచిదే గుడ్ ఇనిషియేటివ్ బాగుంది కానీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి అడుగులు ఎటువైపు పడుతున్నాయి మేము చాలా క్లియర్గా గత ప్రభుత్వ హయాంలో యాభై ఐదు చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తే లీడర్లు రియల్ ఎస్టేట్ మాఫియా దోస్త దిని చెరువులను కబ్జాలు చేసి పెద్ద పెద్ద టవర్లు కట్టి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు హైడ్రా ఆగదు అంటున్నారు కానీ హైడ్రా ఇంతవరకు కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళట్లే మరి మీరు చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తున్నది పోతాం తర్వాత పోతాం నెమ్మదిగా పోతాం అరే ఫస్ట్ మీరు దాదాపు స్టార్ట్ చేసి రెండు నెలలు అవుతుంది ఇంతవరకు టవర్ కూల్చలే కూల్చట్లేదే మేము డీటెయిల్స్తో సహా మ్యాప్స్తో సహా హెచ్ఎండిఏ లేక్ మీరు వెబ్సైట్లో పెట్టిన మ్యాప్స్తో సహా మేము చాలా క్లియర్గా డీటెయిల్స్తో సహా చెప్తున్నాం ఎక్కడ ఎలా కబ్జా అయింది ఎవరు కబ్జా చేసిర్రు ఎంత కబ్జా అయింది ఎఫ్టిఎల్ ఏంటి బఫర్ ఏంటి నేను ఏదో ఉత్తగానే ఏదో నోట్కు వచ్చినట్టు మాట్లాడతలేం విత్ ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నాం మరి ఇంతవరకు పోవట్లేదేంటి ఏంటి మీరు అంటున్నారు కదా లేక్ సిటీ లేక్ సిటీగా ఉండాల్సిన హైదరాబాద్ని ఫ్లడ్ సిటీగా మార్చిరన్నది వాస్తవమే మరి దాని నుంచి ఎవరు మార్చాలి ఆ లేక్ సిటీ ఆ లేకులో ఉన్న ఈ టవర్లను ఎవరు కూలగొట్టాలా ఒక్క ఒక్ మేము ఇంతవరకు చేసిన వీడియోలో ఒక్క దాని దగ్గరికైనా మీరు వెళ్ళమని రంగనాథ్ గారిని ఆదేశించిరా రంగనాథ్ గారు ఏమైనా పోయి ఇమీడియట్గా వాటిని కూల్చే ప్రయత్నం చేసిరా పోతున్నారు వస్తున్నారు మూడు సార్లు పోయి అమీన్పూర్కి అమీన్పూర్ బేసిన్లో దాదాపు అమీన్పూర్ బేసిన్లో దాదాపు పద్దెనిమిది లేక్స్ ఉండే పద్దెనిమిది చెరువులు ఉన్నాయి పద్దెనిమిది చెరువులను చెరబట్టేసిరు మొత్తం కథం పట్టేసిరు సుబ్బారావు గారని పర్యావరణవేత్త ఆయనకి ఏకంగా ఒక పుస్తకమే రాసిండు అమీన్పూర్ గురించి ఏకంగా ఒక పుస్తకమే రాసిండు మరి అట్లాంటి అంత ఎక్కువ వెట్లాండ్ ఏరియా ఉన్న అమీన్పూర్ని మొత్తం నాశనం చేసిరు కానీ మరి ఇంతవరకు మూడు సార్లు పోయి రంగనాథ్ గారు మరి ఏది హైడ్రా ఆగదంటున్నారు ఎవరి గులుస్తున్నారు మీరు ఎక్కడో ఆడోట ఆడోట ఆడోటు ఆడోటు కథం అయిపోతుంది ఆ ఏరియాలో అసలైన అసలైన వాన్ని పక్కన పెట్టి కొసరు కొసరు వాళ్ళని కథం చేస్తున్నారు తప్ప అసలైన వదిలిపెట్టేస్తున్నారు ఆ కొసరు వాళ్ళని కొట్టంగానే ఆహా ఓహో అని మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది ఇస్తున్నది సో మేము మీరు ఎక్కడికైతే వెళ్ళట్లేదో వాళ్ళని చూపిస్తున్నాం మరి అక్కడికి ఎందుకు వెళ్ళట్లే ఒక వాసవి దగ్గర నుంచి ఒక వర్టెక్స్ ఒక వాసవి ఒక అధిత్రి ఒక అవంతిక ఒక ఇన్కార్ ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఇక లెక్కేలేదు ఇక ఎంత దుర్మార్గంగా వ్యవహరి ఇక్కడ ఉప్పల్ దగ్గర ఒక వెంచర్ ఒక మనకు ఎవరు పంపిస్తున్నారు ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించిన ఒక ల్యాండ్ పదెకరాల ల్యాండ్ ఆయనకి పాపం ఆయనకి వెనక ముందు ఎవరు లేరు వెనక ముందు ఎవరు లేకపోతే ఏం చేసి తెలుసా ఆయన చనిపోయాడు తర్వాత చనిపోతే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ని పట్టుకొని గ్రామ సర్పంచు ఈయన చనిపోయింది అన్నట్టు అది రాదిస్తాడు ఇస్తాడు ఏది మన సర్టిఫికెట్ ఇస్తాడు గ్రామ సర్పంచ్ ఎక్కడైనా సర్టిఫికెట్ ఇస్తాడా సెక్రటరీ ఇస్తాడు ఆ పై స్థాయి ఉన్న అధికారులు ఇస్తారు సర్పంచ్ ఇస్తాడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే లెటర్లు ఇస్తాడా అధికారులు ఇవ్వాలా ఆ లెటర్ని తీసుకొని ఆ భూమిని మొత్తం కొలగొట్టి పడేసాడు పది ఎకరాల భూమి పెద్ద వెంచర్ వేస్తున్నారు ఇవాళ పల్లవి గార్డెన్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది నాగోల్ దగ్గర పది ఎకరాల పది ఎకరాల భూమి ఎవడి భూమిది ఒకవేళ ఆయన లేకపోతే భూమి గవర్నమెంట్ రికవర్ చేసుకోవాలా ఇంత దుర్మార్గంగా ఇక్కడ సేమ్ యాజ్ యాజ్టిజ్గా ఎక్కడ మన మూసాపేట దగ్గర ఐదు దాదాపు వంద ఎకరాల భూమి హానరు రెయిన్బో విస్టా అర్బన్ సిటీ ఇట్లాంటి కంపెనీలు మొత్తం మరి వీటన్నింటినీ తీయాలి కదండి లెక్కలు ఒకవేళ మీరు ఆ ప్లేస్లో వాళ్ళు ఆక్యుపై చేసారు అనుకుందాం వాళ్ళందరూ వచ్చేసి జనం కూడా వచ్చేసి అనుకుందాం చలో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని వాడిని గల్లాబట్టి బయటికి గుంజి ఆ డబ్బులు వసూలు చేయండి ఎక్కడ ఉంటుందో మార్కెట్ ప్రకారం అట్లీస్ట్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా ఇంతవరకు ఇంతవరకు ఒక్కటంటే ఒక్క నిర్ణయం తీసుకోవాలి అట్లాంటి వాటి మిషన్ విషయంలో నాట్ ఈవెన్ సింగిల్ మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం ఇక చాలామంది ఆ వీడియోలు డిలీట్ చేయండి మేము మాట్లాడతాం నా ఛానల్లో వీడియోలు డిలీట్ చేయడం అన్నది ఉండనే ఉండదు ఒక్కసారి మనం వెలుగులోకి తెచ్చినామంటే దాంట్లో వాస్తవాలు ఉంటాయి విత్ ఎవిడెన్స్తోనే మనం మాట్లాడతాం వితౌట్ ఎవిడెన్స్ లేకపోతే ఏమీ లేకుండా ఏదో వీడియో పెట్టి చేయడం అన్నది ఉండనే ఉండదు అసలు అందుకే ఒక్కదానికి ఆన్సర్ లేదు నేనేమంటున్నా హైడ్రా ఆగొద్దు దయచేసి హైడ్రా ఎట్టి పరిస్థితులు ఆగొద్దు అని దాన్ని ఎంకరేజ్ చేస్తూనే మేము వాస్తవాలు ఉన్నాయి గో ఫలానా వెళ్ళి కూల్చండి అని చెప్తున్నాం నో నో రెస్పాన్స్ ఇంకా టైం ఉంది కదా మీరు అవ్వంగానే అవుతుందా అంటే అరే ఒక్కటన్నా కావాలి కదా మేము మేము చూపించినా ఇప్పుడు పది పదిహేను చెరువులు చూపించినాం పది పదిహేను ఒకేసారి కావాలంటలేం కదా కనీసం ఎట్లీస్ట్ ఒకటన్నా కావాలి కదా సో అందుకే ఈ హైడ్రా ఆగద్దు దాంతోపాటు ఈ హైడ్రా ఇమీడియట్గా ఆర్డినెన్స్ తీసుకురండి చట్టాన్ని తీసుకురండి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి డిస్కస్ చేయండి హైదరాబాద్ని కాపాడండి మొన్న ఖమ్మంలో పడ్డ యాభై రెండు సెంటీమీటర్ల వాన హైదరాబాద్లో పడితే హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి అని ఊహించుకోండి ఒకసారి మీరు అంటున్నారు కదా మూసీ సుందరీకరణ మ్యూట్ మూసి బ్యూటిఫికేషన్ అని ఎట్లా సాధ్యమైతే చెరువుని కా క్లియర్ చేయకుండా ఒక చెరువు నుంచి ఒక చెరువు లింక్ అది పోయి మూసీలా కలుస్తుంది ఎట్లా సాధ్యమైతే మీరు మీరు అంటున్న మూసీ బ్యూటిఫికేషన్ అసలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి చూద్దాం మొత్తం కంపెనీల రసాయనాలు మొత్తం కెమికల్స్ అన్నీ చెరువుల్లో కలిపేస్తున్నారు నాళాల్లో కలిపేస్తున్నారు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమాంతరంగా ఇదే హైడ్రా కోసం పనిచే హైడ్రా సమాంతరంగా పనిచేస్తుందా మాటలతో సరిపోదు దయచేసి చేతల్లో చూపించండి ఎవరికి అనుమానం రాకుండా మీరు పని చేసిరనుకోండి ఇంకా మీరు ఇంకొక స్టెప్ అడుగు ముందుకేస్తారు స్టార్ట్ చేసి బాగానే ఉంది కానీ చేసే దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి